బెండి ఉలవల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండి ఉలవల అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎర్ర అన్నం 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పిడికెడు, కరివేపాకు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి ముక్కలు 2, ఉలవలు 3 చెంచాలు, వేరుశనగ పప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, పచ్చిశనగ పప్పు 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా. బెండి ఉలవలు అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తాం, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి కొంచెం చిన్న మసాలా చేసుకోవాలండి ఈ రైస్కి. అంటే మసాలా అంటే ఏం లేదు, ఉలవలతోటి ఒక పొడిలాగా కొట్టుకుంటాం. దానికి ముందు ప్రిపేర్ అవుతాము, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఉలవలండి, ఉలవల్లో అంత మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫైబర్, ఎస్పెషల్లీ ఎట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ అనే అమినో యాసిడ్స్ దీంట్లో. మనకు కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం అంటే మన గుండె పనితీరుని బాగా పెంచేదానికి, ఎస్పెషల్లీ మనకి ఇమ్యూనిటీ పవర్ బిల్డప్ చేయడానికి, కంటికి, అన్నిటికి కూడా చాలా ఎక్సలెంట్ గ్రెయిన్ అన్నమాట. దీన్ని మనం ఫస్ట్ వేపుకుందాం. మనకి వేగేటప్పుడు మనకి ఆ అరోమా రావాలి. వేగిన ఒక మనకి ఎప్పుడైనా గ్రెయిన్స్ వేపేటప్పుడు ఇవన్నీ కూడా ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది అరోమా, అది వచ్చిందాక వేపుకోవాలి. అంటే దాంట్లో ప్రోటీన్ మనకి డైజెస్ట్ అయ్యే స్టేజ్లోకి రావాలి. అందుకనే మనకి మరమరాలు వేపిన, అటుకులు వేపిన ఏంటంటే ఈజీగా అరుగుతాయి. అందుకనే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తే వేపుకొని తింటాం, దానివల్ల మనకి అరుగుతుంది ఈజీగా అనమాట. ఆల్మోస్ట్ మనకి అరిగేటువంటి స్టేజ్లో మన ప్రోటీన్ మారిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేస్తాం. కరివేపాకు ఎలాగ పోపులు వేసుకుంటాం, ఇలా వేసుకొని పొడి కొట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే మన లోపలకు కూడా తీసుకుంటాం, లేకపోతే పోపులు వేసి ఒకసారి కింద పడేస్తాం, తీసి బయట పడేస్తాం అనమాట. దీనివల్ల మనకి దీంట్లో పోషకాలు, కరివేపాకులు ఉన్న పోషకాలన్నీ మనకి బాడీకి బాగా అందుతాయి. ఇవి గ్రౌండ్ నట్స్ కూడా మనకి కావాల్సిన వైటమిన్ ఈ కానీ, ఎస్పెషల్లీ మనకి మన బాడీలో మెటబాలిజం బ్యాలెన్స్ అవడానికి కానీ, ఓకే, అదేవిధంగా మన నర్వ్ సిస్టమ్ స్ట్రెంగ్త్న్ అవడానికి కానీ. అంటే ఎస్పెషల్లీ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని వర్క్ చేసేసి నర్వ్స్ చాలా వీక్ అయిపోతాయండి వాళ్ళకి, ఓకే. దాంతోపాటు వాళ్ళకి మజిల్ కూడా చాలా వరకు వీక్ అయిపోతుంది. నర్వ్స్ వీక్ అవుతాయి, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నందు వల్ల వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దానివల్ల ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిందో వాళ్ళకి లోపల ఇమ్యూనిటీ పెరుగుతుంది, బలం పెరుగుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, చేయాల అంటే వర్క్ మీద చేయాలనే తపన వస్తుంది. యా, ఇది కూడా అయిపోయింది. జీలకర్ర, జీలకర్ర గురించి చాలాసార్లు అనుకున్నాం ముందు దాంట్లో కూడా, ఇది వాత నివారణ. అంటే మన బాడీకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి, మన బాడీని టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేసేదానికి, ఎస్పెషల్లీ లేడీస్ యొక్క నెలసరి సమస్యలకి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అంటే మనం వీటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఏదో వంట అనేది వేరు, మెడిసిన్ అనేది వేరు అనుకుంటే మన ఆహారమే ఔషధం అండి. వాటిని ప్రాపర్గా మనం కాంబినేషన్స్ తెలుసుకోగలిగితే అంతకు మించిన ఔషధం లేదు, అంతకు మించిన ఆరోగ్యం లేదు. ఇది చల్లార్చుకున్నాం. చల్లార్చుకున్న తర్వాత దీన్ని పొడిలాగా కొట్టుకుందాం. దీంట్లో సగమేమో పోలు ఉంచుకొని మనం అలా పోపులో వేసుకోవచ్చు, సగాన్ని మనం పొట్టు తీసేసి దీంట్లో కలుపుకొని మనం జస్ట్ అలా క్రష్ అనమాట. మెత్తగా చేసుకోకూడదు, కొంచెం క్రంచీగా తగలాలి కొంచెం పొడి. ఆ విధంగా చేసుకుందాం. ఇది చల్లారి అదే పొడి చేసుకుందాం, కొంచెంసేపు అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ఆ జీలకర్ర, ఉలవలు, కరివేపాకు, పల్లీలు వాటన్నిటిని పొడి కొట్టేసుకుందాం. కమ్మని స్మెల్ వస్తుంది, అదంతా కూడా అరోమా అంటే కూడా అదే మనకి బేస్ అన్నమాట. నూనె తీసుకుందాం, నువ్వుల నూనె యాజ్ యూజువల్, అదే కూడా గానగాడిచ్చిన నువ్వుల నూనె తీసుకుందాం. కొంచెం నూనె వేడైన తర్వాత ఆవాలు, మనకి గానగాడిచ్చిన ఆయిల్ కదా, అది అరోమా కూడా మనకి అది వేడయ్యకుంది, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అనమాట. ఆ రీఫైన్లో అది రాదు మనకి. దీనివల్ల ఏమవుద్దంటే వైటమిన్ ఈ, వైటమిన్ కే, దీంట్లో కావాలిన పోషకాలన్నీ మన శరీరానికి ఆ మంచి కొలెస్ట్రాల్ అవుతుంది కాబట్టి గానుగా ఆడిచ్చిన నూనెనే వాడండి. రీఫైన్ తిని మనకి బాడీలో టోటల్గా ఇమ్యూనిటీ లేకుండా పోయింది. దానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాం సైడ్, వైటమిన్స్ అంతా కూడా
వైటమిన్స్ అన్ని వేరే దేశం వాళ్ళకి పాప ఇన్ని పంటలు పండవు వాళ్ళకి ఇంత అగ్రికల్చర్ లో ఇంత డైవర్సిఫైడ్ ఉంటదన్నమాట డైవర్సిఫైడ్ క్రాప్స్ ఉంటావు మనకి ఇన్ని హెర్బ్స్ ఉన్నాయి ఇన్ని పంటలు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు సూర్యుడు వల్ల ఇన్ని పంటలు పండుతాయి ఎంతో రిచ్ కిచెన్ కల్చర్ ఉంది మన దగ్గర అంటే వంటింటి శాస్త్రం అంటే పాకశాస్త్రం అంత ఎలాబరేట్గా ఉంది మనకి దాన్ని మర్చిపోయినాం అన్నమాట తెలియకుండానే వేరే జాయింట్లోకి అడుగు పెట్టేస్తే మనం పరిగెత్తున్నాం కానీ ఆరోగ్యాన్ని చెడుకుంటున్నాం ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే పని ఆనందంగా హ్యాపీగా చేయగలం లేకపోతే చేస్తాం కానీ పనిని ఏదో చెయ్యాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాం కాబట్టి దయచేసి తీసుకునే ఆహారాన్ని ఎరుకతో తినండి అవేర్తో తీసుకోండి ఓకే చుట్టుపక్కల ఆడుతున్నాయి పచ్చెనగపప్పు ఒక రెండు మూడు స్పూన్ వేసుకుందాం అది కొంచెం కావంటే ఎవరికైనా ఉల్లిపాయ కావాలని వేసుకోవచ్చు అండి దీంట్లో మీకు ఉల్లిపాయ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వేడైన తర్వాత మనం వెల్లుల్లి అలా కచ్చాపచ్చిగా క్రష్ చేసుకుందాం వెల్లుల్లి గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ ఇందాక అనుకున్నాం కదా ఉలవలు ఇవన్నీ కూడా మనకి మన బాడీలో కొలెస్ట్రాల్ని బయటికి పంపించేసి బ్లడ్ని పల్చగా చేసేసి అంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తారు కూర్చొని ఎక్కువ వర్క్ చేసినందువల్ల వాళ్ళ శరీరంలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట ట్రైగ్లిజరేట్స్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటే ఇట్ లీడ్స్ ఒకదానికి ఒకటి లింక్ అని మన బాడీ హోల్సమ్గా చూస్తే ఒక ప్రాబ్లం వల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ముందే రాకుండా చూసుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ప్రివెన్షన్ ఇదంతా ప్రివెన్షన్ వెల్లుల్లి యొక్క అరోమా బయటికి దిగుతూ ఉంది మనకి ఆ స్మెల్ వచ్చేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని లేదా పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు అదే పచ్చిమిర్చి అంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రీటైన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం పచ్చిమిర్చిలో ఎసెన్స్ కొంచెం దిగుతుంది అనుకున్నప్పుడు మనం బెండి బెండకాయ దీంట్లో మనకి ఆ జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా అందుకే ఆ దానివల్లే మన బాడీలో ఉన్న బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ ఇది ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకొని బయటికి ఫ్లష్ అవుట్ చేస్తుంది ఇలా వేసాం కదా దీన్ని ఒక 5 to 6 minutes అండి 5 to 6 ఎప్పుడు ఉప్పు యాడ్ చేయద్దు ఉప్పు అనేది అసలు యాడ్ చేయద్దు ఉప్పు ఎప్పుడు లాస్ట్గానే యాడ్ చేద్దాం చాలామంది ఉప్పు వేసేస్తాం ఉప్పు ఇప్పుడు చేయద్దు ఓకే అండి ఇది కొంచెం మగ్గటానికి ఒక 5 to 6 minutes పడుతుంది ఈ లోపల కొంచెం వెయిట్ చేయండి ఓకే అండి ఇది వెండకాయ ఉడికిపోయింది ఎప్పుడు కూడా వెజిటేబుల్ ఉడికేటప్పుడు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ బయటకు ఎవాపరేట్ అవ్వకుండా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది ఆల్రెడీ మనం పొళ్ళు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది ఇప్పుడు వేస్తే బాగుంటుంది రెడ్ రైస్ దీన్ని కులాకార్ అంటారు ఇది వెరీ గుడ్ ఫర్ ద మనకి బాడీలో మధుమేహం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా ఎక్సలెంట్ అండి రక్తహీనతకి చాలా బ్యూటిఫుల్గా పని అంటే ఒక మంచి ఔషధం లాగండి ఈ రైస్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది ఉలవలన్నీ వేస్తున్నాం కదా ఎక్సలెంట్ అండి సైంధవులవన ఎంత కావాలో అంత సైంధవులవను సాల్ట్ వేసిన తర్వాత ఒక్క 20 seconds అంతా కూడా ప్రాపర్గా కలిసేటట్టు అనమాట అంటే ఆ ముక్కకి ఆ రైస్కి పట్టేటట్టు మనం కలుపుకుందాం ఎస్ ఇప్పుడు ఈ పొడి వేసేస్తాం ఇలా కోర్స్గా పెట్టుకోవాలండి దాన్ని మరీ మెత్తగా రుబ్బుకోకూడదు ఈ పొడి కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఎవరికైనా ఆ పొళ్ళు ఇంకొంచెం స్పైసీ కావాలి అంటే స్పైసీగా తగలాలనుకుంటే మనం ఇందాక ఈ మసాలా ఉలవల మసాలా పొడి చేసుకున్నాం కదా దాంట్లో కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు వేపేటప్పుడు ఆ జీలకర్ర వేపేటప్పుడు కొంచెం మిరియాలు కూడా వేసుకొని దాన్ని పొడిగట్టుకుని కూడా కలుపుకోవచ్చు అది ఎవరికైనా లైట్గా కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అది అయిపోయింది చాలా అరోమా బయటకు వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇట్లానే మన లంచ్ బాక్స్లోకి సర్దేస్తాం ఊములాడుతాం వేస్తుంటే ఆ మసాలా జీలకర్ర అన్నీ వేస్తాం కదా కరివేపాకు పైనుంచి మనం పల్లీల్ని గార్నిష్ చేసుకుందాం నెక్స్ట్
కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుందాం. మూత పెట్టేసాం. బెండి ఉలవల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొక్కసారి చూద్దాం. బెండి ఉలవల అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎర్ర అన్నం 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పిడికెడు, కరివేపాకు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి ముక్కలు 2, ఉలవలు 3 చెంచాలు, వేరుశనగ పప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు అర చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, పచ్చిశనగపప్పు 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా. బెండ ఉలవల అన్నం తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత దాంట్లో ఉలవలు వేసి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీలకర్రను కూడా వేయించుకొని చల్లార్చుకొని వీటన్నిటిని కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నువ్వులను వేసి అది వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రబ్బలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు వేసి 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉడికించిన ఎర్ర అన్నం, సైంధవులను వేసి బాగా కలుపుకొని ముందుగా తయారుగా పెట్టుకున్నటువంటి ఉలవ మసాలా పొడిని కలుపుకొని పైనుంచి కొత్తిమీర కరివేపాకుని వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైనటువంటి బెండి ఉలవల అన్నం తయారవుతుంది.